కడప జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఈ రోజు మార్పు కోసం ధర్మయుద్ధం సభకు పరిపూర్ణంద స్వామి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ నాయుడు, సంగీతం కోళ్ల సంగారెడ్డి, సాయిరెడ్డి సభకు పాల్గొన్నారు. స్వామి మాట్లాడుతూ, కేసీఆర్ పాలన అందరికీ తెలిసినదే. ఇల్లు ఇస్తామని, పింఛన్లు ఇస్తామని, 4.5 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు ఎవరికి ఏమి చేయలేదు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు లేని వరకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఒక్కొక్కరికి 5,000 ఖరీదు చేసే సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పైన ఎండ కూడా లెక్క చేయకుండా కడుపు మంటకి వాళ్ళు అక్కడ కూర్చొని బాధపడుతున్నారు. ఇంత కడుపు మంటకి కారకుడు ఎవరు ఒకసారి చెప్పండి. ఇంత కడుపు మంటకి కారకుడు ఎవరు చెప్పండి. మనం ఆగమన్నా ఆగలేక ఆ తల్లి కడుపు మంట అలా మాట్లాడుతుందంటే దానికి కారకులు ఎవరు? మనందరికీ ఈరోజు అర్థం చేసుకోవాలి. నేను మీకోసం అక్కడి నుంచి వెళ్ళవచ్చు చెప్తాను. ఒక్క మాట చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారాన్ని ఇవ్వండి. 70 స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. గెలిచిన మరుక్షణం 1 ఏడాదిలో మీకు ఇల్లు కట్టిస్తాం. ఒకవేళ నాయుడు ప్రకాష్ కనుక కట్టకపోతే, వచ్చిన వాళ్ళు ఉన్నారా? వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఒక్క ఆవిడ వస్తే చాలు, ఒక్క తల్లి వస్తే చాలు. చూడండి, మీకు అంతకు ముందు కట్టెల పొయ్యిలో వండుకున్నాం, ఇప్పుడు ఇప్పుడు నీకు ఎలా ఉంది వంట? బాగుంది. నీ పేరేంటి? గంగమ్మ. ఎక్కడ ఉంటున్నావు? నీకు డబ్బులు ఎవరన్నా నిన్ను అడిగారా? దానికి ఒక్క రూపాయి ఇవ్వాల. దాని విలువ ఎంతో తెలుసా? 5,000 రూపాయలు. ఎవరిచ్చారు తెలుసా? అది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం. ఎక్కడ ఆర్భాటాలు లేవు. పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ కొట్టున కరెంట్ ఉంది, అక్కడ బీజేపీ పార్టీ ఉంది. మీరు గది కూడా ఆలోచించండి విద్యార్థులారా. ఎందుకంటే రాబోయే దినాల్లో మీ సైనికులారా పనిచేస్తే మనం ముందుకు వెళ్తాం, లేకపోతే వాడు మళ్ళీ మనల్ని మోసం చేస్తాడు. ఈ వ్యసాదాలను మోసం చేస్తాడు, అమలం చేస్తాడు, అక్కలం చేస్తాడు. ఎందుకంటే 100 రోజులు అయ్యే పని 4.5 సంవత్సరాలు చేసిన పోచారు చాత కాదు. ఖచ్చితంగా ఆయన రూపము ఏనుగులా ఉండడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఆ ఏం మీద పులిపోతుంది, ఇప్పుడు దళిత పులిపోతుంది. ఆ గొంతు కొట్టడానికి చెప్తున్నా, ఎందుకంటే ఇది బాబుల విషయం కాదు. జనతా పార్టీలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు, అధిష్టానం ఎంతో నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల మన పరిపూర్ణ స్వామి